నువ్వు మోడీ మోడీ నీ దగ్గర సుష్యుడా మోడీని నీవు నువ్వు గురువా మోడీకి నువ్వు ఎంత తెగించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు హిందూ ధర్మాన్ని అతికింబించి నువ్వు భారతదేశంలో ఉండి తెలుగోడు సంకలనాకి నువ్వు తెలుగు వాళ్ళ యొక్క భిక్షతో బతికే ఎదవరా నువ్వు నువ్వు అలాంటిది నేను చౌదరిని అని చెప్తావు నేను చౌదరిని నువ్వు ఎస్సీ ఎస్టీ నీ తిట్టావు ఎక్కడ తిట్టానో నువ్వు నిరూపించరా నీవు మోహన్ బాబుతో ఫోన్లో మాట్లాడావా నిన్న రాత్రి కాన్ఫిడెన్స్లో కలుపుతున్నావు వీడియో కాల్స్లో లేదు కాన్ఫిడెన్స్లో కలుపుతానన్నావు ఎడరా కలపలేదు ఈరోజు నన్ను మర్డర్ చేస్తాడా మోహన్ బాబు మోహన్ బాబు వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద వాళ్ళకి మినిస్టర్స్ చెప్పాడా చిరంజీవి దృష్టికి వెళ్ళి చిరంజీవి కూడా ప్లాన్లో ఉన్నాడా అల్లు అరవింద్ నన్ను లేపేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అంటే కాలు చేతులు తీస్తారంట అడక్కు తినేయడానికి కూడా ఒక రోడ్లో కూర్చోబెట్టారంట పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుందంట రామచరణ్ అరే నా కొడుకు నా కూతురు నాకు పుట్టాడు అన్న అరే నీ అమ్మకు నువ్వు పుట్టావరా జఫా నువ్వు ఫాస్టర్ రే జఫా నీ అమ్మ ఎవరితో పడుకుంటే నువ్వు పుట్టావని నేను అడిగాను నేను ఆడియో నీ దిగడే ఉంది నా దిగడా ఉంది ఎందుకో తెలుసా నా కొడుకు నా కూతురు నాకు పుట్టాడా లేదా నువ్వు అడిగినప్పుడు నీ అమ్మకి మీ నాన్న కలిస్తే పుట్టావా లేదు తెల్లోళ్ళు బ్రిటిష్ వాళ్ళు కలిస్తే పుట్టావరా జఫా నువ్వు మనిషా పశువుర్రా నీవు నా భార్య నన్ను వదిలేసి ఎక్కడ తిరుగుతుంది నీ భార్య ఎక్కడ తిరుగుతుందరా నాతో తిరిగింది ఆ నైట్లో నీ భార్య నువ్వు యేసుప్రభు పాస్టర్వరా నేను దేవుళ్ళనే నమ్మను నువ్వు యేసు ప్రభుని నమ్ముతావు నువ్వు యేసుప్రభు నీకు ఇదేరా నేర్పించింది ఒరే ఉచ్చల ఎదవా నువ్వు ఒక పాస్టరు నువ్వు బైబుల్ పట్టుకొని పది మందికి హితబోధనని చెప్తా అరే నీ ఆడియో నువ్వు తీ నాది కూడా ఆడియో తీస్తా ప్రజలు చూడాలి వినాలి నేను పచ్చి బూతుల్లో కూడా నీచంగా మాట్లాడే దాంట్లో కూడా నేను నియమాలు పాటిస్తాను ఏం తెలుసా యోగి యామన వేరే అభిమాని నేను నీ బతుక్కి నువ్వు రే చిరంజీవికి నువ్వు ఫోన్ చేసావా మెగా ఫ్యామిలీ నన్ను చూసుకుంటుందా నువ్వు ఎంతమంది ఫ్యామిలీకి రా ఫ్రెండ్ నువ్వు అరే నువ్వు జఫాగాడివి నువ్వు నువ్వు నన్ను భయపెడతావా బాలకృష్ణ ఫ్యాన్స్ నాకు ఎముకలు ఇంచేశారా సరే నెక్స్ట్ నీకు ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తా ఏ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నదో నాకు చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి చూడరా బాగుంది చేతులు కాళ్ళు ఒళ్ళంతా బాగానే ఉంది నేను చక్కగా మాట్లాడుతున్నా నా బొక్కలు ఇంచారా వెనకాల ఇవన్నీ ఇంచేశారని కుదర ఎక్కడరా బాగానే ఉన్నానుగా అరే నాయల జఫా నీతిమాలిని యదవ నువ్వు రాత్రి నాకు బాలకృష్ణ ఫ్యాన్స్ కృష్ణానగర్లో నన్ను రోడ్ల మీద కొట్టాడు అన్నావు ఎడగొట్టారా ఆల్రెడీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది తెలుసా బాలకృష్ణ మీద జూనియర్ ఎన్టీఆర్ మీద శ్రీరెడ్డి మీద కేసు నేను పెట్టున్నాను తెలుసా నీకు ఇప్పుడు నువ్వు రెచ్చగొడితే నీ మీద కూడా కేసు అవుతుంది బంజారా హిల్స్లో ఎందుకో తెలుసా నేను పెట్టి నెలన్నరయింది నన్ను బాలకృష్ణ ఫ్యాన్స్ కొట్టారన్నావు కదా నా మీద నువ్వు అన్నదానికి పరువు నష్టదావు అనేది నీ మీద నేను వేయడానికి ఉండు నేను ఎస్టీఎస్సీని తిట్టానన్నావు కదా ఆ ఆడియో కరెక్ట్గా నా వాయిస్ నువ్వు నిరూపిస్తే ఓకే లేదనుకో నీ మీద నేను ఎంత వెయ్యాలో పరువు నష్టదేవా నేను నేర్పిస్తా ఎందుకంటే కుల మతాలని రెచ్చగొట్టే కుల గెజ్జి ఎదవు నువ్వు నువ్వు పాస్టర్ అంటావు నేను చౌదరీస్ అంటావు ఎల్మాస్ అంటావు నువ్వు ఏది ఎల్మంచా మంచా ఏదో అంటావు నువ్వు అరే నువ్వు జైలుకెళ్ళినోడివి నువ్వు భరతమాతను తిట్టి నువ్వు జైలుకి వెళ్ళి జఫగడ్లాగా చేతులు కట్టుకుని గడగడం వణికిపోతు ఒక సిక్స్లో చెప్పింది వీడియో నీకు తెలియదు అనుకుంటున్నావా లేదు ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ప్రజలకు అదే చెప్తున్నా వి సిక్స్ ఛానల్లో విజయ్ కుమార్ ఎలా మంచో ఏదో పాస్టర్ అని కొడితే వాడు వీడియోలు వస్తాయి వాడు వాడు యొక్క దేవుడు లేడు మా యొక్క యేసుప్రభే అంటున్నాడు రాళ్ళుకి ముఖ్యవాళ్ళు వీళ్ళందరూ వేస్ట్గాలంటున్నాడు వాడు వాడు నేను దేవుల్నే నేను నమ్మను అంటున్నా కానీ వాడు ఒక మతాన్ని గౌరవించి రెండు మతాలని అసహ్యంగా చూసే యదవకి మీరు బడితి పూజ చేయాలి ఎలా వాడు చెప్పిన వీడియోలు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అవన్నీ వి సిక్స్లో కొడితే అన్నీ బయట వస్తాయి దయచేసి ప్రజలు అవన్నీ చూడాలి అది యేసుప్రభు భక్తులైనా చూడాలి వాడు యేసుప్రభు పేరు చెప్పి ఎంతమందిని రెచ్చగొడుతున్నాడో వాళ్ళు ఏదో వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకునే వాళ్ళకి కూడా వాడు రెచ్చగొడుతున్నాడు మత పిచ్చి నీకురా కులం గురించి నేను ఏ ఎస్సీ ఎస్టీని అనలేదు నా కంఠం తెగినా నేను అన్ను ఆ ఆడియో మాత్రం బంచ నువ్వు బయట నా వాయిస్ అని నిరూపించురా నువ్వు రే నువ్వు ఎడిటింగ్లు చేసి మిమిక్రీలు చేసినట్టు నువ్వు పెడతావరా నిన్ను ఎవరు మాట్లాడారో అవి చూసుకోరా నేను మాట్లాడని చెప్తావరా నేను మాట్లాడని దానికి మాట్లాడని చెప్పావు కదా నేను ఇస్తా నా ఫోటోతో సహా పెట్టి తమ్ము పెట్టావు నిన్ను వదలను నేను నువ్వు అల్లు అరవింద్తో మాట్లాడావా అల్లు అరవింద్ ఏం రా నన్ను అల్లు అరు అరవింద్కి నాకేంటి రా సంబంధం నువ్వు నన్ను చంపుతా చంపిస్తానంటావా చంపుతాడా అల్లు అరవిందు ఏం నన్ను బీకేది సమాజంలో నేను కూడా ఒక భారత పౌరుణ్ణి నేను ఏం చెప్పాలో అది చెప్తా అల్లు అరవింద్ నీ దృష్టి నీకు ఆ లిస్ట్ వెళ్ళిపోయిందిరా అందరికీ ఈరోజు నైట్ లిస్ట్ అయింది రేపు పొద్దున నువ్వు నైట్ ప్రశాంతంగా పడుకోను అన్నావు పడుకున్నాను రా నేను మంచి సినిమా చూశాను మంచి సినిమా చూసి పడుకున్నా ఏ ఇప్పుడు నన్ను ఎక్కడున్నావో వెంటాడి వెంటాడి చంపుతారు బాలకృష్ణ ఫ్యాన్స్ అన్నావు బొచ్చు కూడా బేకలేడు ఆడు ఫ్యాన్స్ అనే పేరు పెట్టుకొని రౌడీజన్ చేసేవాడు నాకెందుకురా ఒకటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నువ్వు అందరినీ రెచ్చగొట్టు నువ్వు ఎందుకంటే నువ్వు మత పిచ్చిగా అడివి మళ్ళా సినిమా ఎబిచారులురా సినిమా డ్యాన్సర్స్ అన్నావు ఎభిచారులను చేస్తున్నావురా అన్నావు నువ్వు మళ్ళా రేం నేమేం కళామతల్లి బిడ్డలు అంటే మరి చిరంజీవి లాంటి కలామతల్లి ముద్దు బిడ్డని ఎందుకు తిట్టావురా అంటున్నావు తప్పు జరిగితే తప్పు ఇది అని చెప్తా కోటి రూపాయలు ఇచ్చేది నా దృష్టిలో జఫా నీకు ప్రజల నుంచి ఎంతో సంపాదించుకున్నావు ఒక పది కోట్లు ఇస్తే ఎంతోమందికి ఆదరణ అవుతుందని చెప్పా అది కూడా నీకు బాధేసింది నాగార్జున బాబు ఫ్యాన్స్ వస్తారన్నావు నువ్వు అందరు ఫ్యాన్స్లు అరే నువ్వు యేసుప్రభువు నీకు ఇట్లా ఫ్యాన్సులు గొడవలు ఇవన్నీ నీకు నేర్పాడరా బైబుల్లో అమ్మవారి విగ్రహాలను పూజ చేసేవాళ్ళు ఎదవలు అన్నావు విగ్రహాలను పెట్టుకున్న వాళ్ళందరూ అన్నావు విగ్రహాలకి రూపాలు లేవు అదే విగ్రహమే అతను మాటలు రావు అన్నావు నువ్వు ఎన్ని హిందువుల్ని అరే నువ్వు హిందువు పుట్టుకు పుట్టావా లేదా అనేది నీ అమ్మని అడుగు నువ్వు బ్రిటిష్ వాళ్ళకి ఏదన్నా నువ్వు అక్కడ వెళ్ళి పుట్టావు నువ్వు వాళ్ళని అడుగు నువ్వు భారతదేశంలో ఉండి భరతమాత గడ్డపైన ఉండి భరతమాతని నువ్వు కించపరిచావు ఎంతమంది ముగుళ్ళు అంటే అంటే భరతమాతని ఎంతమంది నేను మళ్ళా ఇప్పుడు అంటున్నాను భరతమాతకి ఎంతమంది ముగుళ్ళని మళ్ళా నా ఆడియోలో ఉంది యేసు ప్రభు ఒక తండ్రి అంట అంటే నా భరతమాతకి ఆయనే మొగుడు అంటే నీ ఇష్టం నువ్వు ఎలా తీసుకుంటావు అంటాడు వైడికి వాతలు అలా ఇలా పెట్టకూడదు హిందువులు నేను మతంతో చెప్పట్లా ఏ దేవుడు భక్తుడిని నేను రెచ్చగొట్టట్ల మానవతంతో మనం పుట్టిన పుట్టుక భారత గడ్డ మీద మనం పుట్టాం భారతదేశంలో భారతీయుడుగానే చేస్తాం అలాంటిది వాడు మతం కులం పెడుతున్నాడు దయచేసి నేను అలా అంటే డెఫినెట్గా చెప్తున్నా కెమెరా అని చేసి బ్లేడ్తో ఇక్కడ కోసుకుంటూ మాట్లాడగలుగుతా అరే జపా నీకుందా శక్తి కానీ నేను భయపడి ఇట్లా బ్లేడ్తో కోసుకుంటానని చెప్పలా తప్పు చేస్తే కోసుకుంటూ చెప్తా క్షమాపణ నేను ఏ చిన్న మత అనే కులాన్ని నేను మాట్లాడలేదు కావాలంటే వాడమ్మకి వీడి పుట్టాడా లేదా వాళ్ళమ్మం కొత్త పడుకుంటే పుట్టాడా అని నేను అడిగాను ఎందుకన్నానంటే నా భార్య నన్ను వదిలేసిందంట ఎవరితో తిరుగుతుందంటే నీ భార్య నైట్ నాతో పడుకునిందిరా చూసావా నువ్వు అని నేను అన్నా అంటా అంటా